నా ప్రైజ్ అన్నాను. అయ్యగారు, నాకు రోమిలకు రాసిన పత్రికలో కష్ట మనసుకు అప్పగించాను ఉంది కదా అయ్యగారు, దేవుడే వారిని కష్ట మనసుకు అప్పగించాను. మొదట అధ్యాయంలో దాని అర్థం ఏంటిది అయ్యగారు? దానికి అర్థం భ్రష్ట మనసుకు అప్పగించాడని, చెయ్యరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు అప్పగించాను అని చెప్పాడు కదా మొదటి అధ్యాయం 28. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యకపోయిరు, ఇయ్యనుల్లకపోయిరు గనుక భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. అట్టివారు ఆ భ్రష్ట మనసు ఉన్నోళ్ళు ఏం చేశారో చెప్తున్నారు. సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నింపబడి నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులు, దేవద్వేషులను, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులను అయిది. భ్రష్ట మనస్సు ఉన్నోడు ఇవన్నీ చేస్తాడట నాయనా. కాబట్టి ఇక వాళ్ళు ఏంటంటే, దేవునికి చోటు ఇవ్వలేదు కనుక దేవుడు వాళ్ళను ఆ భ్రష్ట మనసుకు అప్పగించేస్తే ఇలాంటి చేయరాని కార్యాలన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేస్తున్నారు. ఇది చేసే వాళ్ళతో సంతోషంగా సమ్మతించుచున్నారు. అది అక్కడున్న టాపిక్. కాబట్టి భ్రష్ట మనస్సు అనేది ఉంటే ఇంకా వాడికి మంచి చెడ్డ విచక్షణ ఉండదు, అన్ని పాడు పనులే చేస్తాడు. మరి దేవద్వేషట కొన్ని చాలా మరి దుర్మార్గమైన దారుణమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. దేవద్వేషులు, గాడ్ హేటర్స్, దేవుడు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. తర్వాత మరి అనురాగ రహితులు, వితౌట్ లవ్ అండ్ ఎఫెక్షన్, మాట తప్పువారు, ఇలాంటి లక్షణాలు. అంటే దేవుని ఎరుగని అన్ని జనులు ఒక కాలంలో ఎలా ఉన్నారో దేవుడు చెప్తా ఉన్నారు బాబు. ఇక వాళ్ళకి వాళ్ళు మారు మనసు పొందమని వాళ్ళనే పిలిచారని ఇక్కడ అదే కాంటెక్స్ట్లో 2వ అధ్యాయం చూడండి. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి 2లో చూడండి, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా అని వివడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొని ఉన్నావు, తీర్పు తీర్చుకొని చున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములని చేయుచున్నావు కావా అని మాట్లాడుతూ, ఇట్లా మనుషులందరూ ఇలా ఉన్నారు, నువ్వు తీర్పు తీరిస్తే నీవు అటువంటి వాడివే కదా, నీవు నిరుత్తరుడవు అని చెబుతూ మరి 4వ వచనంలో దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది అంటాడు. కనుక అది మానవ జాతి భ్రష్టత్వంలోకి ఎలాగ పోయిందో చెప్పాడు 1వ చాప్టర్లో. మానవ జాతిలో ఉండే భ్రష్ట మనస్సు ఒకసారి రక్షింపబడి అట్లా పోవడం కాదు, అసలు జనరల్గా ఆదాము పిల్లలందరూ అలా తయారయ్యారంటాడు. వాళ్ళనే ఇప్పుడు 2, 4లో మారు మనసు పొందటానికి దేవుడు పిలుస్తున్నాడుగా.